రేవంత్ రెడ్డి సారథ్యంలో 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపింది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. రేపు మాపు అంటూ అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందని నేతలు ఆశించారు. అయితే సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడింది. ఇంతలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఇక తాజాగా మరోసారి పదవుల పందారంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి కొద్ది రోజుల్లో తేలిపోనుంది. రేవంత్ టీంలో ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో ఒకటైనా దక్కకపోతుందనే ఆలోచనతో నేతలున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఏఐసీసీ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపినట్లు తెలిపింది. తెలంగాణ మంత్రివర్గంలో మరో 6 పదవులు ఖాళీ ఉండగా 4 పదవులను తాము ఖరారు చేశామని, మరో 2 పేర్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని మల్లికార్జున ఖర్గే తనను కలిసిన నేతలతో అన్నట్లు తెలిసిందే. ఈ ఇద్దరు వ్యక్తుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొందరి పేర్లను అధిష్టానం వద్ద ప్రతిపాదించినట్లు ఖర్గే చెప్పినట్లు సమాచారం. గత వారం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వచ్చి ఖర్గే, కేసీ వేణుగోపాల్ని కలిసి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల హడావిడి తగ్గాక అక్టోబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి ఏఐసీసీ అగ్రనేతలతో మంత్రివర్గ జాబితాపై చర్చలు జరుపుతారని, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖరారు కావచ్చని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ మంత్రివర్గ విస్తరణలో కొత్తగా చేరే వారిలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, రామచందర్ నాయక్, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహా పలువురి పేర్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక సీఎం రేవంత్ క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నా ప్రస్తుతం 4 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని, మైనారిటీ కోటాను తర్వాత భర్తీ చేస్తారని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ లిస్ట్ రెడీ అవడంతో ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.